యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాతో బిజీగా ఉన్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రావు తెల్ల చేసిన పోస్ట్ నెటింటా తెగ వైరల్ అవుతుంది గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది మీ ప్రోత్సాహకానికి నా కృతజ్ఞతలు మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ ను కొనియాడింది త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు ఊర్వశి రావుతలా దేవరా చిత్రంలో ప్రత్యేక సాంగ్ లో కనిపించనుందా అంటూ కామెంట్స్ చేశారు గతంలో వాల్తేరు వీరయ్య ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి దేవరాలోను నటించనున్నట్లు తెలుస్తుంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ జాయిన్ అయ్యారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలను చూసిన పోస్ట్ నెటింటా తెగ వైరల్ అవుతుంది గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది మీ ప్రోత్సాహకానికి నా కృతజ్ఞతలు మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ ను కొనియాడింది త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు ఊర్వశి రావుతలా దేవరా చిత్రంలో ప్రత్యేక సాంగ్ లో కనిపించనుందా అంటూ కామెంట్స్ చేశారు గతంలో వాల్తేరు వీరయ్య ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి దేవరాలోను నటించనున్నట్టు తెలుస్తుంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది